జరిగిన పరిణామాలు చూస్తే ఇవన్నీ కూడా కక్ష సాధింపని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, లేదా ఇప్పుడు అధికార పక్షం మంత్రులు అతను నిజంగా పాల్పడ్డాడు కనుక తాము శిక్షిస్తున్నామని అధికార పార్టీ చెప్తుంది. నిజంగా మీకు తెలిసినంత వరకు వచ్చే ఎన్నికల నాటికైనా చంద్రబాబు నాయుడు బయటకు వస్తాడా రాడా? జ్యోతిష్కులను అడగాలి, నేను న్యాయకోవిధుని కాదు, అది ముందే చెప్తున్నాను. న్యాయశాస్త్రం న్యాయకోవిధునో లేకపోతే మేధావనో తప్పుడు ఆలోచనలో ఉండకండి. నేను ఆ రెండూ కాదు. నేను చాలా యావరేజ్, ఈ దేశంలో ఉన్న 90% జనం ఎంత ఉందో అంతే ఉంది, మీ అందరికన్నా చాలా తక్కువ ఉంటుంది నాకు. అందులో ఇప్పుడు పెద్దండి అయిపోయాను, ఇంకా డిటాచ్మెంట్ వచ్చేసింది. సో దానికి నేను సమాధానం చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు ఇంకా పీటీ వారెంట్లు పెట్టుకుని ఉన్నారు, వరుసగా కేసులు పెట్టుకుని ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్కి ఏదో ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఈయన ఇంతకాలం లోపల ఉంటే మంచిది అని ఏదో స్ట్రాటజీ ఆలోచించుంటారు. సో ఎప్పుడు బయటకు వస్తాడో నేను చెప్పలేను. మీకు తెలిసిన స్ట్రాటజీ ప్రకారం నాకు తెలిసి మామూలుగా అయితే అసలు ఫస్ట్లోనే వచ్చేయాలి, ఎందుకంటే ఆయన మామూలు రిమాండ్ అనగానే ఆ పెద్ద ఢిల్లీ ప్లేడర్లు రాక్కలేదు. అక్కడ లోకల్గా ఉన్న చిన్న ప్లేడర్ ఎవరన్నా వెళ్ళి 70 ఏళ్ళు దాటి, నేనే ప్లేడర్ని అనుకోండి, నేను ఇవేం వాదించను, అమ్మ 70 ఏళ్ళు దాటిపోయిన మనిషి, ఆయనకు ఒంట్లో బాగోలేదు, ఆరోగ్యం మంచిది కాదు, ఇంటి దగ్గరే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు, పాస్పోర్ట్ మీద ఏర్పెట్టుకోండి, ఎక్కడికి పోతాడు. సేమ్ పివి నరసింహారావుకి ఇదే ఆర్గ్యుమెంట్ చెప్పాడు అతను ఆనంద్, చెప్తే వెంటనే బెయిల్ ఇచ్చాడు. బెయిల్ రాదనుకున్నది, ఇంకా కేసు మెరిట్స్లోకి వెళ్ళకూడదండి. ఎప్పుడు ట్రయల్ కోర్టులో ఏం ఆడాలో అది మాట్లాడాలి. అది కాకుండా వీళ్ళు అక్కడి నుంచే ప్యాషన్ అంటే ఆయనకి కడిగిన ముచ్చెల్లో బయటికి రావాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంది, అందులో తప్పు లేదు. దానివల్ల ఈ రిస్క్, ఇప్పుడేమో రేపు సుప్రీంకోర్టులో కొట్టేశారనుకోండి కేసు 17A ప్రకారం, అప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అవుతుంది. ఇది వెంటనే గవర్నర్ పర్మిషన్ ఇచ్చి మళ్ళీ అరెస్ట్ చేయొచ్చు. ఇది ఏమవుతుందో చూడాలి. ఇది గవర్నర్ పర్మిషన్ లేదు, పూర్తిగా టెక్నికల్ అనమాట. మిమ్మల్ని రేప్ చేస్తుండగా 3 టౌన్ పోలీసులు పట్టుకున్నారనుకోండి, ఈయన రేప్ చేసినటువంటి ప్లేస్ 2 టౌన్లో కాబట్టి 2 టౌన్ వాళ్ళు కేసు పెట్టాలి, ఈయన ఏంటని కోర్టుకు వెళ్ళినట్టు ఇది.